హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు తెలుగు ఈజీటెక్. ఢిల్లీ పోలీసులో ఖాళీగా ఉన్న కానిస్టేబుల్ డ్రైవర్ ఉద్యోగాల కోసం ఎస్ఎస్సి అంటే స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ నుంచి ఒక అఫీషియల్ నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఈ వీడియో ద్వారా ఈ ఉద్యోగాలకు కావాల్సిన విద్యార్హతలు, ఏజ్ ఎంత ఉండాలి, హైట్, వెయిట్, చెస్ట్ ఎంత ఉండాలి, ఎగ్జామ్ ఎలా ఉంటుంది, ఫిజికల్ టెస్ట్ ఎలా ఉంటుంది, మెడికల్ టెస్ట్ ఎలా ఉంటుంది, శాలరీ ఎంత ఉంటుంది, కంప్లీట్ సెలెక్షన్ ప్రాసెస్ గురించి వన్ బై వన్ క్లియర్గా తెలుసుకుందాం. డీటెయిల్స్లకు వెళ్లే ముందు, మీరు మన వీడియోను మొదటిసారి చూస్తున్నట్లయితే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మీరు చేసే అతి చిన్న సబ్స్క్రిప్షన్ నాకు ఇటువంటి మరిన్ని వీడియోస్ చేయడానికి మోటివేషన్గా ఉంటుంది. డీటెయిల్స్లకు వెళ్తే, ఢిల్లీ పోలీస్ నోటిఫికేషన్లో 1411 కానిస్టేబుల్ డ్రైవర్ ఉద్యోగాలు అయితే ఉన్నాయి. ఈ ఉద్యోగాలను క్యాస్ట్ వైజ్ డివైడ్ చేయడం జరిగింది. మీరు స్క్రీన్ పైన గమనించగలరు. ఈ ఉద్యోగాలకు భారతీయ పౌరులైన పురుషులు మాత్రమే ఎలిజిబుల్గా చెప్పుకోవచ్చు. మహిళలకు ఇందులో ఉద్యోగాలు అయితే లేవు. అంటే ఆంధ్ర మరియు తెలంగాణలో ఉన్న పురుషులు కూడా ఈ జాబ్కు అప్లై చేసుకోవచ్చు. ఈ జాబ్ యొక్క ఏజ్ విషయానికి వస్తే 1 జూలై 2022 నాటికి 21 నుంచి 30 సంవత్సరాల మధ్య అయితే ఉండాలి. అంటే అభ్యర్థులు 2 జూలై 1992 నుంచి 1 జూలై 2001 మధ్య జన్మించి ఉండాలి. ఇక్కడ అభ్యర్థులు ముఖ్యంగా గమనించాల్సిన విషయం, ఓబీసీ వారికి 3 సంవత్సరాలు, ఎస్సీ ఎస్టీ వారికి 5 సంవత్సరాలు, ఎక్స్ సర్వీస్ మెన్ వారికి వారి సర్వీస్ను లెస్ చేసి ఎక్స్ట్రాగా 5 సంవత్సరాలు, స్పోర్ట్స్ మెన్కు 5 నుంచి 10 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. దీంతోపాటు ఢిల్లీ పోలీస్ డిపార్ట్మెంట్ క్యాండిడేట్స్ 40 నుంచి 45 సంవత్సరాలు వచ్చే వరకు ఈ జాబ్కు ట్రై చేయవచ్చు. దీనిని మీరు స్క్రీన్ పైన క్లియర్గా గమనించవచ్చు. ఈ జాబ్ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే 10+2 అంటే ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలి. ఈ ఇంటర్మీడియట్ 29 జూలై 2022 కంటే ముందు మీరు కంప్లీట్ చేసి ఉండాలి. ఈ ఇంటర్తో పాటు హెచ్ఎంవి అంటే హెవీ మోటార్ వెహికల్ యొక్క వ్యాలిడ్ డ్రైవింగ్ లైసెన్స్ కూడా మీరు కలిగి ఉండాలి. ఈ హెచ్ఎంవి లైసెన్స్ అనేది 29 జూలై 2022 కంటే ముందు మీరు పొంది ఉండాలి. దీంతోపాటు వెహికల్ మెయింటెనెన్స్కు సంబంధించిన నాలెడ్జ్ అనేది మీకు కలిగి ఉండాలి. ఈ జాబ్ యొక్క ఫిజికల్ మెజర్మెంట్స్ విషయానికి వస్తే అభ్యర్థుల యొక్క హైట్ 170 సెంటీమీటర్లు ఉండాలి, చెస్ట్ అనేది 81 సెంటీమీటర్లు ఉండాలి, అండ్ శ్వాస తీసుకుంటే 4 సెంటీమీటర్లు ఇంక్రీజ్ కావాలి. ఇక్కడ అభ్యర్థులు గమనించాల్సిన విషయం, ఎస్టీ క్యాండిడేట్స్ యొక్క హైట్ 165 సెంటీమీటర్లతో పాటు చెస్ట్ 76 సెంటీమీటర్లు ఉన్నా సరే యాక్సెప్ట్ చేస్తారు. ఈ జాబ్ యొక్క సెలక్షన్ ప్రాసెస్ విషయానికి వస్తే 4 స్టెప్పులలో ఈ జాబ్ యొక్క సెలక్షన్ అనేది జరుగుతున్నది. 1 కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్, 2 ఫిజికల్ టెస్ట్, 3 ట్రేడ్ టెస్ట్, 4 మెడికల్ టెస్ట్ ఆధారంగా ఈ జాబ్ యొక్క సెలక్షన్ అనేది జరుగుతున్నది. ఇప్పుడు వీటి గురించి వన్ బై వన్ క్లియర్గా తెలుసుకుందాం. 1 సిబిఈ అంటే కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్. ఈ ఎగ్జామ్ 100 మార్కులకు ఉంటుంది. ఇందులో 100 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. టైం అనేది 90 నిమిషాలు అయితే ఇస్తారు. ఇందులో జనరల్ అవేర్నెస్ నుంచి 20 మార్కులకు గాను 20 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. జనరల్ ఇంటెలిజెన్స్ నుంచి 20 మార్కులకు గాను 20 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. న్యూమరికల్ ఆప్టిట్యూడ్ నుంచి 10 మార్కులకు గాను 10 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. దీంతోపాటు వెహికల్కు సంబంధించి రోడ్ సెన్స్, వెహికల్ మెయింటెనెన్స్, ట్రాఫిక్ రూల్స్, సిగ్నల్స్, ఎన్విరాన్మెంట్ పొల్యూషన్, పెట్రోల్ అండ్ డీజిల్ వెహికల్, సిఎన్జీ ఆపరేటెడ్ వెహికల్, నాయిస్ పొల్యూషన్ లాంటి అంశాలపైన 50 మార్కులకు గాను 50 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. ఇక్కడ అభ్యర్థులు గమనించాల్సిన విషయం, ఈ ఎగ్జామ్ ఆబ్జెక్టివ్ టైప్లో అయితే ఉంటుంది. అంటే ప్రతి క్వశ్చన్ కింద 4 ఆప్షన్స్ అయితే ఉంటాయి. అందులో 1 కరెక్ట్, 3 రాంగ్ అయితే ఉంటాయి. మనం కరెక్ట్ ఆన్సర్ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ఎగ్జామ్ హిందీ మరియు ఇంగ్లీష్లో అయితే ఉంటుంది. తెలుగులో ఈ ఎగ్జామ్ అయితే ఉండదు. ఈ ఎగ్జామ్లో 0.25 నెగిటివ్ మార్క్స్ అయితే ఉన్నాయి. అంటే మీరు ఎగ్జామ్లో ఏదైనా క్వశ్చన్ రాంగ్ చేసినట్లయితే మీకు ఆల్రెడీ వచ్చిన మార్క్స్ నుంచి 0.25 మార్క్స్ను పెనాల్టీ రూపంలో కట్ చేస్తారు. సో ఎగ్జామ్లో మీకు తెలిసిన క్వశ్చన్స్ మాత్రమే అటెండ్ చేయడానికి ప్రయత్నించండి. ఒకవేళ మీకు తెలియని క్వశ్చన్ మీరు అటెండ్ చేయకుండా వదిలేస్తే అటువంటి క్వశ్చన్కు ఎటువంటి నెగిటివ్ మార్క్స్ అయితే ఉండవు. ఈ పేపర్ 10th క్లాస్ లెవెల్లో అయితే ఉంటుంది. అంటే పేపర్ అనేది ఈజీగానే ఉంటుంది. ఈ ఉద్యోగాలకు ఎన్సీసీలో ఏ సర్టిఫికేట్ ఉన్నవారికి 2 మార్కులు, బి సర్టిఫికేట్ ఉన్నవారికి 3 మార్కులు, సి సర్టిఫికేట్ ఉన్నవారికి 5 మార్కులు అయితే యాడ్ అవుతాయి. ఒకవేళ మీ దగ్గర రాష్ట్రీయ రక్షా యూనివర్సిటీ నుంచి డిగ్రీ లేదా గ్రాడ్యుయేట్ డిప్లొమా కలిగి ఉంటే మీకు 2 నుంచి 5 మార్కులు అయితే ఎక్స్ట్రాగా యాడ్ అవుతాయి. ఈ ఎగ్జామ్లో
అన్రిజర్వ్ మరియు ఎకనామికలీ వీకర్ సెక్షన్ వారికి 40 మార్కులు, ఎస్సీ ఎస్టీ ఓబీసీ వారికి 35 మార్కులు, ఎక్స్ సర్వీస్ మెన్ వారికి 30 మార్క్స్ వస్తే క్వాలిఫైగా చెప్పుకోవచ్చు. కానీ జాబ్ రావాలంటే ఎక్కువ మార్క్స్ తెచ్చుకోవడానికి ప్రయత్నించండి. ఎవరైతే ఈ ఎగ్జామ్లో క్వాలిఫై అవుతారో వారికి వచ్చిన మార్క్స్ ఆధారంగా ఒక ఉద్యోగానికి గాను 20 మంది క్యాండిడేట్స్ చెప్పున షార్ట్ లిస్ట్ చేసి వారిని ఫిజికల్ టెస్ట్కు పిలవడం జరుగుతుంది. ఈ ఫిజికల్ టెస్ట్లో 3 ఈవెంట్స్ అయితే ఉంటాయి. ఈ ఫిజికల్ టెస్ట్లో ఉన్న ఈవెంట్స్ ఏజ్ వైజ్ కండక్ట్ చేస్తారు. 30 సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్నవారు 1600 మీటర్ల దూరాన్ని 7 నిమిషాల్లో పూర్తి చేయాలి. దీంతోపాటు 12.5 అడుగుల లాంగ్ జంప్, 3.5 అడుగుల హై జంప్ అనేది చేయాల్సి ఉంటుంది. 30 సంవత్సరాల కంటే ఎక్కువ ఏజ్ గ్రూప్ గల వారి యొక్క ఫిజికల్ డీటెయిల్స్ను స్క్రీన్ పైన ఇచ్చాను, మీరు గమనించగలరు. ఈ ఫిజికల్ టెస్ట్ కంప్లీట్ అయిన వెంటనే అభ్యర్థుల యొక్క హైట్, వెయిట్, చెస్ట్ అని చెక్ చేస్తారు. అభ్యర్థులు మీ యొక్క హైట్ మరియు ఏజ్కు తగ్గ వెయిట్ అనేది ఉండాలి. ఎవరైతే ఈ ఫిజికల్ టెస్ట్లో కూడా క్వాలిఫై అవుతారో వారికి క్వాలిఫై పర్పస్ కోసం ట్రేడ్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు. ఇక్కడ ముందుగా అభ్యర్థుల యొక్క డ్రైవింగ్ లైసెన్స్ కరెక్ట్గా ఉందో లేదా అని చెక్ చేస్తారు. ఎవరి లైసెన్స్ అయితే కరెక్ట్గా ఉంటుందో వారికి 150 మార్కులకు గాను ట్రేడ్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు. ఈ ట్రేడ్ టెస్ట్లో మీకు లైట్ మోటార్ వెహికల్ మరియు హెవీ మోటార్ వెహికల్ యొక్క డ్రైవింగ్, రివర్స్ డ్రైవింగ్, పార్కింగ్, ట్రాఫిక్ సిగ్నల్స్ యొక్క నాలెడ్జ్, వెహికల్ మెయింటెనెన్స్ యొక్క నాలెడ్జ్ లాంటి అంశాలపైన మీకు ట్రేడ్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు. ఎవరైతే ఈ ట్రేడ్ టెస్ట్లో కూడా క్వాలిఫై అవుతారో వారిని మెడికల్ టెస్ట్కు ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది. ఈ డిఫెన్స్ సెక్టార్లో మెడికల్ ఎలా ఉంటుందో నేను క్లియర్గా ఒక వీడియో అయితే చేయడం జరిగింది. ఆ వీడియోని ఈ వీడియో ఎండింగ్లో ఉంచుతాను. ఆ వీడియో చూడడం ద్వారా మెడికల్ పైన ఉన్న మీకు అన్ని రకాల డౌట్స్ అయితే క్లియర్ అవుతాయి. ఎవరైతే ఈ మెడికల్ టెస్ట్లో కూడా క్వాలిఫై అవుతారో కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్లో వచ్చిన మార్క్స్ ఆధారంగా మెరిట్ లిస్ట్ అనేది ప్రిపేర్ చేసి వారికి జాబ్ అనేది కేటాయించడం జరుగుతుంది. ఈ విధంగా ఈ జాబ్ యొక్క సెలెక్షన్ అనేది జరగనున్నది. ఫ్రెండ్స్, మీరు ఇప్పటి వరకు మన వీడియోని లైక్ చేయనట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఎందుకంటే నాకు ఎక్కువ లైక్స్ వచ్చినట్లయితే నాకు మరిన్ని వీడియోస్ చేయడానికి మోటివేషన్గా ఉంటుంది. అర్హత మరియు ఆసక్తి గల అభ్యర్థులు ఈ జాబ్కు ఖచ్చితంగా అప్లై చేసుకోండి. ఎవరైతే ఈ జాబ్కు అప్లై చేసుకోవాలనుకుంటున్నారో వారు 8 జూలై 2022 నుంచి 29 జూలై 2022 లోపు https://ssc.nic.in అనే వెబ్సైట్లో లాగిన్ అయ్యి ఈ జాబ్కు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఈ జాబ్కు ఎలా అప్లై చేసుకోవాలో నోటిఫికేషన్లో స్టెప్ బై స్టెప్ క్లియర్గా ఇచ్చారు, మీరు గమనించగలరు. ఈ జాబ్కు అప్లై చేసుకోవడానికి ఎగ్జామినేషన్ ఫీజు విషయానికి వస్తే ఎస్సీ ఎస్టీ ఎక్స్ సర్వీస్ మెన్ వారికి ఎటువంటి ఫీజు లేదు, వీరు ఫ్రీగా అప్లై చేసుకోవచ్చు. మిగిలిన కేటగిరీ వారు 100 రూపాయలు చెల్లించి ఈ జాబ్కు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ అభ్యర్థులు ముఖ్యంగా గమనించాల్సిన విషయం, మీరు అప్లై చేసే టైంలో మీకు దగ్గరగా ఉన్న ఎగ్జామ్ సెంటర్స్ను సెలెక్ట్ చేసుకోవడానికి ప్రయత్నించండి. ఎందుకంటే మీకు దగ్గరగా ఉన్న ఎగ్జామ్ సెంటర్స్ను మీరు సెలెక్ట్ చేసుకుంటే ఎగ్జామ్ టైం మరియు ఫిజికల్ టెస్ట్ టైంలో మీరు జర్నీకి కన్వీనియన్స్గా ఉంటుంది. ఆంధ్ర మరియు తెలంగాణలో చాలా ఎగ్జామ్ సెంటర్స్ ఉన్నాయి, మీరు స్క్రీన్ పైన గమనించగలరు. సో మీరు అప్లై చేసే సమయంలో మీకు దగ్గర ఉన్న ఎగ్జామ్ సెంటర్స్ను సెలెక్ట్ చేసుకోండి. దీంతోపాటు మీరు అప్లై చేసే సమయంలో మొబైల్లో ఎవరు కూడా అప్లై చేయవద్దు. మ్యాక్సిమం నెట్ సెంటర్కి వెళ్ళి ఆన్లైన్లో అప్లై చేయడానికి ప్రయత్నించండి. ఈ జాబ్ యొక్క శాలరీ విషయానికి వస్తే మీ ఎక్స్పీరియన్స్ లేదా మీ యొక్క సీనియారిటీని బట్టి నెలకు 21,700 రూపాయల నుంచి 69,100 రూపాయల వరకు కూడా మీ శాలరీ అనేది ఉంటుంది. ఈ ఉద్యోగాలకు సంబంధించి మీకు అప్లై చేసే సమయంలో లేదా నోటిఫికేషన్కు సంబంధించి ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్లకు మీరు కాల్ చేసి మీ యొక్క డౌట్స్ అనేవి క్లియర్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ ఉద్యోగాల యొక్క నోటిఫికేషన్ లింక్ మరియు అప్లై చేయడానికి కావాల్సిన లింక్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అప్లై చేయడానికంటే ముందు నోటిఫికేషన్ క్లియర్గా రిఫర్ చేసుకుంటే మంచిది. ఆసక్తి మరియు అర్హత గల అభ్యర్థులు ఈ అవకాశాన్ని అస్సలు మిస్ అవ్వద్దు. ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేసిన విధానం ఎలా ఉందో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. మీకు ఈ నోటిఫికేషన్ గురించి క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే నాకు కామెంట్ చేయండి, నేను మీకు ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. ఫ్రెండ్స్, నా వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. మీరు మన ఛానల్ మొదటిసారి విజిట్ చేస్తున్నట్లయితే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసినట్లయితే మన ఛానల్కు సంబంధించిన అన్ని రకాల నోటిఫికేషన్స్ మీకు టైం టు టైం వస్తూ ఉంటాయి. చివరిగా, ఈ వీడియో మీ ఫ్రెండ్స్, మీ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరికైనా ఉపయోగపడుతుందని మీకు అనిపిస్తే వారితో ఈ వీడియో షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.